చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ పోటీ వాతావరణంలో నువ్వేనా ముఖ్యమంత్రి అయిపోతావు అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాలు కూడా హీరో నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే, నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు, ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు, నీ ఎజెండా ఏంటి? ప్రజలు ఏం చేయబోతున్నావు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి, పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి, మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం, మన నాయకుడు స్పందిస్తాడు. అంతే తప్ప నీకు ప్యాకేజీ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, మార్చి 14 ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి, ఇప్పుడు జూన్ 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చేస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజుగా అనుకుంటున్నామో. నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం, పెట్టాం కూడా గతంలో మేము. కనుక రాజకీయపరంగా నువ్వు 0 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటాడు, కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం, ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేసేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను ప్రజలు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం, అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో బేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడు కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగా లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయపరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగింది, పరిటాబరావు లాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పట్టిన తిరుగుతున్నావు నా అనుచరులు అంటున్నావు, నువ్వు తుపాకు పట్టిన తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరసమ్మే కంప్లైంట్ ఇచ్చింది నీ మీద, అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు? మేము కాదు, తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసి వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తిరిగినా ప్రజలు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక చోట తీరుతుంది, అది సినిమాలో. తీసేసుకో, నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో, ఏం పర్లేదు. నువ్వు సాధ్యమైంది అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది, నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగే సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాం నీ వల్ల కాదు, ఈరోజు చెప్తున్నా నీ వల్ల కాదు. అదేవిధంగా మా కుటుంబం నుంచి మాట్లాడుతూ మేమేదో దొంగ నోట్లు ముద్రించామని, అదేవిధంగా గంజా వ్యాపారాలు చేసేస్తున్నామని, భూ కబ్జాలు చేసేస్తున్నామని అన్నాడు. నిరూపించుకో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, నువ్వు నిరూపించుకో. ఎవడో నీ వెనకాల హచ్చుకొక్కలో తాగుబోతులు చెప్పేది నువ్వు ఆగటం కాదు. ఇంకోటి అన్నావు స్టార్టింగే నువ్వు అలా అన్నావు అని మా వాళ్ళు చెప్పారు. నేనేదో తాగి మీ జనసేన వాళ్ళు తిట్టానని చెప్పేసి, అయ్యో బాబు నాకు తాగడం అలవాట్లేదురా బాబు, నాకు నేను మందే తాగనరా బాబు, నేను నా జీవితంలో మందు ముట్టుకోలేదురా బాబు, సిగరెట్ కాల్చను, మందు తాగను, కాఫీ టీలు తాగను, ఒక సిస్టమేటిక్గా పెరిగిన వాళ్ళం మేము. కనుక ఆయనకి ఎవడో ఒక కోతి చెప్తే ఆ కోతి చెప్పిన నువ్వు కోతి గంతులు వేస్తున్నావు, అది కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఏమి చెప్పినా
ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని అవతల పక్కన విమర్శించు. నువ్వు విమర్శిస్తే నీకన్నా పెద్ద నాలుగురా బాబం, అది నీకన్నా గట్టిగా విమర్శించగలం మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేవిధంగా అదేవిధంగా రైస్ వ్యాపారం చేస్తూ నేను 15,000 కోట్లు సంపాదించేస్తున్నాను. అసలు ఏం అవగాహన ఉంది నీకు? ముఖ్యమంత్రి అయిపోతాను అంటున్నావు, ఎమ్మెల్యే అయిపోతాను అంటున్నావు, నీకున్న అవగాహన ఏంటి? కాకినాడ పోర్ట్లో గతనికి ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పెరగడానికి కారణం ఏంటంటే కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే. గతంలో డీప్ వాటర్ యాంకరేజ్ పోర్ట్లోంచి రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మేమందరం చర్యలు తీసుకున్న తర్వాత డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు ఎప్పుడైతే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వైజాగ్ నుంచి కానీ, కాండ్లా నుంచి కానీ, ఇతర పోర్టులోంచి వెళ్ళే ప్రతి రైస్ గింజ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతుందని కారణం ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి, వేర్హౌస్ ఖర్చు కానీ హ్యాండ్లింగ్ ఖర్చు కానీ తక్కువ కాబట్టి కాకినాడలో ఎక్స్పోర్ట్ అవ్వడం కారణం. నువ్వు అంటావు రాష్ట్రంలో పండించే బియ్యం ఇంతే కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటావు, ఏటో మాట్లాడతావు. ఈరోజు కాకినాడలో రైల్వేస్ ఉందని డీటెయిల్స్ తీసుకో. ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొన్ని 100 ర్యాక్స్ ట్రైన్లో వస్తున్నాయి, గూడ్స్ బళ్ళ ద్వారా వస్తున్నాయి. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో. నీకు జ్ఞానం లేదు, నీ వెనకాల మనోహరన్ ఉన్నాడు కదా, మనోహరన్న కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో. కనీసం మనోహరన్న అడ్వైజర్ని తీసుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతో కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించాను అంటావు. కాకినాడ పోర్ట్లో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు. 15,000 కోట్లు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయిన రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటిది నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నేను కొనేస్తాను.